నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఖచ్చితంగా తెలంగాణలో వ్యవసాయాన్ని పండగ చేసినాం ఇప్పటికే రైతులలో ఒక ధీమా వచ్చింది ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది కొంతమంది కొన్ని రకాల మాటలు మాట్లాడిన నేను పట్టుచుకోకుండా బ్రహ్మాండంగా రైతు బంధు కానీ ఇక్కడ నుందా అధ్యక్ష ఇండియాలో రైతు భీమా ఎంత భూమి ఉన్న రైతు అయినా సరే చనిపోతే ఐదు లక్షల రూపాయలు క్రమం తప్పకుండా టంచన్గా విత్ ఇన్ వీక్ డేస్ వాళ్ళ ఖాతాలో జమ అవుతున్నాయి ఇప్పుడు బయట వినే కూడా ఈ మాట తెలుసు కాంగ్రెస్ పార్టీ కలలు కూడా కలగన్నది అధ్యక్ష కనీసం వాళ్ళ తలగా తట్టింది అయ్యి ఆలోచన రైతు బంధాన్ని దుడు పెట్టాలి రైతు భీమా దుడు పెట్టాలి సరే ఆ మాట నేను అనను కాని ఆనాడు అధ్యక్ష తెలంగాణలో కరువులు వచ్చి కాటకాలు వచ్చి వలసలు పోయి అనేకమైనటువంటి దుఃఖపూరితమైన వాతావరణం గడ్డి లేక పశువులు కూడా చచ్చిపోయినటువంటి పరిస్థితి ఆ పశువుల కలేబరాల మీద మూగిన రాబందులు అప్పటి కాలంలో రాబందులు తిరిగితే ఇవాళ మంచిగా మేము రైతు బంధు పెట్టినాం రైతు బీమా పెట్టినాం అధ్యక్ష తాగునీటి సమస్య ఉండే గతంలో చాలా ఘోరం ఎండాకాలంలో ఎలక్షన్ పోవాలన్నా పెద్ద బాధ భయం బిందెల ప్రదర్శన అనేది బంద్ అయిపోయింది రాష్ట్రంలో ఆల్మోస్ట్ జీరో డౌన్ ఎక్కడో కార్నర్లు ఎక్కడో చోట ఒకటి అర చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉండవచ్చు కానీ చాలా భారీగా ఖర్చు పెట్టి పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసి పట్టుబట్టి టైం బౌండ్ ఎగ్జిక్యూట్ చేసి మంచినీటి సమస్యకు అంతం పలికినాం అధ్యక్ష ఇది నేను చెప్పలేను అధ్యక్ష సాక్షాత్తు ఆ జల్ శక్తి శాఖ మంత్రి గారు మొన్ననే పార్లమెంట్లో చెప్పినారు గజేంద్ర సింగ్ షెకావత్ గారు వారు చెప్తూ కూడా అక్కడ మా పార్టీ ప్రభుత్వం లేదు అయినా ఎక్కడ మంచి జరిగినా చెప్పడం బాధ్యత నేను అనౌన్స్ చేస్తా ఉన్నా చాలా ప్రౌడ్గా అని చెప్పి వారు స్వయంగా లోక్సభలో చెప్పినారు అధ్యక్ష లోక్సభలో చెప్పినారు రాజ్యసభలో చెప్పినారు హండ్రెడ్ పర్సెంట్ ట్యాప్తోని ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి నీళ్లు సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ వెయ్యాలని చెప్పిన ఇది అచీవ్మెంట్ కాదా అధ్యక్ష ఆరు దశాబ్దాలు ఎన్ని గోసలు పడ్డం మంచి ఎన్ని కథలు ఎనభై ఐదులో నేను సిద్దిపేట ఎమ్మెల్యే అయితే ఎండాకాలం నా బతుకో యుద్ధమే అధ్యక్ష ఇరవై ఎనిమిది వార్డులు ఉండేటి అప్పట్లో సిద్దిపేట మున్సిపాలిటీలో వాడుకో ట్రాక్టర్ పెట్టి ఆ యుద్ధాలు ఆ పోరాటాలు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా నేను బస్తీ బస్తీ తిరుగుతూ ఎంత గోసపడో భగవంతుని తెలుసా అధ్యక్ష ఈరోజు ఒక సిద్దిపేట కాదు రాష్ట్రంలో ఏ మూలలో కూడా మారుమూల గోండు గూడెన్లో ఆదివాసీ గూడెంలో లంబాడి తండాలో కూడా ఆ సమస్యకు వాక్యం పలికినాం దాన్ని అభినందిస్తలేరు అధ్యక్ష సరే ప్రజలైతే రోజు అద్భుతంగా వాళ్ళ ఇళ్ళకే పోతున్నాం అధ్యక్ష పైపుల ద్వారా నలాల నీళ్ళ ద్వారా పరిశుద్ధమైన నీళ్ళ ద్వారా మిత్రులు అంటారు మీరు మీరే ఇచ్చారు మొత్తం మేము ఉన్నప్పుడు ఏం లేకుండా అంటే ఉండే బోరింగ్ వాటరు కలుషితమైన వాటరు బిల్లులు కట్టలేక ఆ సర్పంచులు చచ్చిపోయేటోళ్ళు ఆ మోడల్ ఆలు ఆ బాధ చాలా చాలా తీక్షణంగా తీసుకొని ఇదే సభలు మేము ఓట్లు అడగము నెక్స్ట్ లోపల చేయకపోతే అని చెప్పి దాన్ని పూర్తి చేసినాం ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ఎన్నో రకాల అధ్యక్ష ఐదారు వందల కేసులు పెట్టినారు మాట్లాడితే గ్రీన్ ట్రిబ్యునల్ మాట్లాడితే హైకోర్టు మాట్లాడితే సుప్రీంకోర్టు కాలికి పెడితే మెడకు మెడకు పెడితే కాలికి చాలా చాలా ప్రయత్నాలు చేసినారు అన్ని పోరాటం చేస్తూనే మేము ఎక్కడ ఆపలే ఇంతకుముందు మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి డిండి ప్రాజెక్ట్ దగ్గర సమస్య చెప్పినారు వారి ముందే నేను వెంటనే చీఫ్ సెక్రటరీ గారు చెప్పి ఫైనాన్స్ సెక్రటరీ గారు చెప్పి రిజాల్వ్ చేయమని చెప్పినాం ఇష్యూ రిజాల్వ్ చేయండి తొందరగా పూర్తి కావాలని చెప్పి ఒక్కటే మాట రాష్ట్ర రైతాంగాన్ని నేను మనవి చేసుకున్నాను అధ్యక్ష ఏది ఏమైనా సరే కోటి ఎకరాల అనేది మేము కన కల ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఎకరాలకు పోతా ఉంది అధ్యక్ష ఈ మధ్యనే నేను కొన్ని చిన్న చిన్న లిఫ్ట్లు కూడా శాంక్షన్ చేసినాను తమర్ నియోజకవర్గంలో కూడా ఆ చందూరు లిఫ్ట్ జాకోరా లిఫ్ట్ కూడా ప్రభుత్వం మంజూరు చేసింది అధ్యక్ష వాటన్నిటి కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చి పనిచేస్తా ఉన్నాం వందకు వంద శాతం ఎందుకంటే అధ్యక్ష ఒక మాట చెప్పక తప్పదు ఈ సందర్భంలో ఆర్థిక విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ వన్ వన్ పాయింట్ త్రీ ప్లస్ జిఎస్డిపి పెరిగి ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం ఇక్కడ అభివృద్ధి అయినటువంటి వ్యవసాయం అధ్యక్ష గత నాలుగైదు ఏళ్లలో సెవెంటీన్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ గ్రోత్ నమోదు చేసింది మన వ్యవసాయ రంగం దాని పుణ్యమా అని చెప్పి ఈరోజు వన్ పాయింట్ త్రీ పర్సెంట్ మన జీడిపి అధికంగా చూపెట్టగలుగుతా దానికి అనేక దృష్టాంతాలు అనేకం ఉన్నాయి మన ఆర్థిక మంత్రి గారు స్వయంగా చెప్పినారు నేను ఒకసారి కూర్చొని విన్నాయి ఇక్కడ వాళ్ళు వారు చాలా యాంపుల్ డీటెయిల్స్ ఇచ్చిన నేను అందులో పోదాలు అధ్యక్ష సరాసరి జిఎస్డిపి కూడా పెరిగింది అద్భుతమైన రేటు ఇతర రాష్ట్రాల్లో పెరగకుండా పెరిగింది ప్రత్యేకం పెరిగింది తెలంగాణలో నాలుగు లక్షల యాభై ఒక్క వేల కోట్లు ఆ రోజు ఉంటే తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్లకు జీడిపి పెరిగి మన జిఎస్డి పెరిగింది అధ్యక్ష నేను ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాలి చెప్పక తప్పదు నాకు గతంలో కూడా చెప్పిన చాలాసార్లు చెరివితే చరివిన అయినప్పటికీ చెప్పక తప్పదు అధ్యక్ష ఎందుకంటే తమ ద్వారా ఎవరో సభ ద్వారా బయట ప్రజలు కూడా వింటారు కాబట్టి వీరు ఒకటే కథ బట్ విక్రమార్క గారు అయితే రాష్ట్రంలో రెండే విరిని అప్పులు పెరిగినాయి అప్పులు పెరగలేదు బట్ విక్రమార్క గారు ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ నాట్ ఎట్ ఆల్ ఒక రాష్ట్రం తీసుకునే అప్పుల యొక్క పరిమాణం జిఎస్డిపి అగనైజ్గా ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష నేను ఇంకో మాట చెప్తాను వారు చెప్పే ప్రకారం అయితే మొత్తం దివాలి ఎత్తిపోతామేమో గందరగోళం అవుతుందేమో గడపడైపోతామేమో వారికి భయం ఉండొచ్చు కానీ ప్రజలను భయపెట్టద్దండి మీరు అనవసరం లేని ఎటువంటి కథలు గుట్టియద్దు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కాశ్మీరు ఎప్పుడైతే కేంద్రపాలిత ప్రాంతం అయిందో దాని తర్వాత భారతదేశంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య ట్వంటీ ఎయిట్ అధ్యక్ష ఇవాళ మనం ట్వంటీ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాం బాటంలో అప్పులు తీసుకునే దానిలో మన మీద చాలా ఘనత వహించినటువంటి వారి పరిపాలనలో ఉన్నటువంటి రాజస్థాన్ ఉంది మధ్యప్రదేశ్ ఉంది ఉత్తరప్రదేశ్ ఉంది అనే పంజాబ్ ఉంది హర్యానా ఉంది దేశ రాజధాని సంఖలో ఉన్న పంజాబ్ హర్యానాలో ఉన్న అధ్యక్ష మైనస్లో ఉన్నారు ఈరోజు కూడా వాళ్ళు ఇంకా ప్లస్లోకి రాలేదు ఇవన్నీ నా లెక్కలు కావండి కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కలు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ వాళ్ళు ధృవీకరించిన లెక్కలు వీటన్నిటికీ మించి అధ్యక్ష